గోవాలో జరుగుతున్న యాభై మూడవ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలలో ప్రముఖ గధానాయకుడు చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆప్టియర్ టూ థౌజండ్ ట్వంటీ టూ పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది నాలుగు దశాబ్దాలుగా నటుడిగా నూట యాభైకి పైగా సినిమాలు చేసి ప్రజాదరణ పొందారని ఆయనది విశిష్టమైన కెరీర్ అని చిరంజీవిని అభినందిస్తూ కేంద్ర మంత్రి పొగిడారు గతంలో ఈ అవార్డుని అమితాబ్ బచ్చన్ హేమ మాలిని రజనీకాంత్ ఇలాయ్ రాజా తదితర హేమ హేమీలు గెలుచుకున్నారు అయితే చిరంజీవి ఈ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పవన్ కళ్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అభినందించారు తెలుగు వారితో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న చిరంజీవి ఈ అవార్డుకు వన్నె తీసుకొచ్చారనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు చిరంజీవి నట ప్రస్థానం ఇకపై ఇలాగే కొనసాగాలని సేవా కార్యక్రమాలను కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు ఇక సంక్రాంతి సందడి కోసం శరవేగంగా సిద్ధమవుతున్నాడు వాల్తేరు వీరయ్య ఒక పక్క చిత్రీకరణ సాగుతుండగా మరోవైపు ప్రచార హంగామాని షురు చేసింది చిత్ర బృందం బాస్ పార్టీ సాంగ్ పేరుతో ఓ గీతాన్ని ఈ నెల ఇరవై మూడున విడుదల చేయనున్నారు చిరంజీవి కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెర చిత్రం ఇది శృతి హాసన్ కథానాయిక రవితేజ ఓ శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు బాబీ కొల్లి దర్శకుడు రవిశంకర్ నిర్మాతలు పార్టీ సాంగ్ తో చిరంజీవితో పాటు ఊర్వశి రౌతేలా ఆడిపాడారు చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ప్రచార చిత్రంలో చిరంజీవి గళ్లలుంగి చొక్కాతో ఒకప్పటి తన మాస్ అవతారాన్ని గుర్తు చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో ఈ గీతానికి శేఖర్ రత్న రీతులు సమకూర్చారు ఈ పాట గుర్తుండిపోయేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి